వట్టి సీమంటూ మాజీ సీఎం జగన్ ఎద్దేవా చేసిన పట్టి సీమను బంగారు సీమగా మారుస్తున్నామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. చంద్రబాబు ముందు చూపుతో నిర్మించిన పట్టి సీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టా ఏలేరు రిజర్వాయర్ ద్వారా విశాఖపట్నానికి తరలిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తామంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో తొలిసారిగా ఒకేసారి 4 ఎత్తిపోతల పథకాలకు మంత్రి నిమ్మల రామారెడ్డి ఈరోజు నీటిని విడుదల చేశారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పుష్కరం, అదేవిధంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు నీటిని విడుదల చేశారు. ఇక్కడ మంత్రి మనతో ఉన్నారు, ఆయనతో అడిగి మరి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఒకేసారి 4 ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తారు, ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఈ విధంగా జరగలేదు, ఏ విధంగా మనం భావించవచ్చు? ఏదైతే దీనికి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు, ఎందుకంటే ఈవేళ గోదావరిలో ప్రతి సంవత్సరం 3,000 టీఎంసీ నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకోవడం ద్వారా ఆ యొక్క వృధాగా పోయేటటువంటి వరద నీరుని అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు పంపించాలనేటువంటి ఆలోచన, ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా వేచి చూడకుండా ఆ 3-4 ఇయర్స్ అయినా సరే మనం ఈ యొక్క పట్టిసీమ లేదా అటు పురుషోత్తపట్నం ఇటువంటి ఎత్తుపోతల ద్వారా కొంత మేర అయినా సరే ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు ద్వారా లబ్ధి ఏదైతే ఉందో దాన్ని సాధ్యం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏదైతే వీటి నిర్మాణాలు చేశారు కాబట్టి ఈరోజు గోదావరి వరద నీరు నిన్న వస్తూ ఉంటే ఇమ్మీడియట్లీ దాన్ని ఒడిసి పట్టుకుని మరి ఈవేళ అటు కృష్ణా డెల్టాకు పంపించగలుగుతున్నాము, అదేవిధంగా అటు పురుషోత్తపట్నం ద్వారా అటు ఏలేరు రిజర్వాయర్ నుంచి విశాఖపట్నం నుంచి పంపించగలుగుతున్నామనంటే అది అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఘనత, ఆయన యొక్క ముందు చూపు. ఆ రోజు కనుక వీటి నిర్మాణం పూర్తి చేయకపోతే, ఎందుకంటున్నానంటే ఈ మాట, వీటిని మేము ఆ రోజు నిర్మాణం చేస్తూ ఉంటే ఎద్దేవా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో, అది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అన్నాడు. కానీ ఈరోజు ఆ పట్టిసీమ ఒక బంగారు సీమ మాదిరిగా లాస్ట్ మరి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం 8-10 లక్షల ఎకరాలకి సాగునీరు ఇవ్వడంతో పాటు మేము డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం. ఈరోజు అంతకు మించి, ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి అనాలోచిత నిర్ణయాలకి ఈవేళ ఏదైతే పులిచింతల, ఎందుకంటే 30-35 టీఎంసీలు నీరు ఎప్పుడు కూడా నిల్వ పెట్టుకుంటారు పులిచింతల్లో, ఎందుకంటే ఆ కృష్ణా వాటర్ కృష్ణా డెల్టాకి రావడానికి ఆగస్టు నెల పడుతుంది పైన ఉన్నటువంటి ఏదైతే పైన ఉన్నటువంటి ప్రాజెక్టులను నిండుకుని వచ్చే సమయానికి. కానీ దుర్మార్గు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవి గురించి అయితే ఆలోచన చేశాడు, కానీ పులిచింతల్లో వాటర్ రిజర్వ్ చేయాలి, కృష్ణా డెల్టాకి నీరు ఇవ్వాలనేటువంటి ఆలోచన లేక ఆఫ్ టీఎంసీ కూడా నీరు లేకపోతే ఈవేళ గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఈవేళ ప్రకృతి కరుణించి ఈవేళ గోదావరి వరద నీరు వచ్చింది కాబట్టి ఈరోజు ఇమీడియట్లీ మనం ఆన్ చేసాం. ఇమీడియట్లీ ఒక 2-4 డేస్లో మనం కృష్ణాకి వెళ్ళడం ద్వారా ఈవేళ ఈ పట్టిసీమ ద్వారా ఆ ఏదైతే కృష్ణా డెల్టాకు సాగునీరుతో పాటు ఇమీడియట్లీ అవసరమైనటువంటి డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలుగుతున్నాం అంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత. ఏదైతే శ్రీశైలం ద్వారా రిజర్వ్ చేసి ఆ వాటర్ని రాయలసీమ పంపించడానికి అవకాశం కలుగుతుంది, అంటే పోలవరం వల్ల కలిగేటువంటి బహుళార్థక సాధక ప్రయోజనాల్లో కొన్నైనా సరే ఈరోజు ఎత్తుపోతల ద్వారా కలుగుతుంది. అయితే ఈ రకంగా ఆయన నిర్మాణం చేసి ఉంచాడు కాబట్టి ఈరోజు వాటర్ వచ్చినట్టునే 4 ఎత్తిపోతలను కూడా ఒకే రోజునే విడుదల చేయగలుగుతున్నామనంటే అది కూడా ఈ ప్రభుత్వం ముందు చూపు. అంటే గతంలో కూడా ఈ మాదిరి వరద వస్తూ ఉంటే కనీసం అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకునేటువంటి పాపాన పోల. కానీ ఈరోజు ఈ భద్రాచలంలో ఎంత వస్తుంది, కిందకి ఎంత ఇన్ఫ్లో పోవాలి, అవుట్ఫ్లో పోవాలి, అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని వరద వచ్చిన రోజునే ఒడిసిపెట్టి 4 మరి ఏదైతే ఎత్తిపోతలు కూడా ఒకేసారి ప్రారంభించామంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వ ఘనత అని చెప్పి తెలియజేస్తున్నా. ప్రాజెక్ట్ అంటే పట్టిసీమ ఎత్తిపోతల పథకం దాదాపు 5 కిలోమీటర్ దూరంలోని డిశ్చార్జ్ పాయింట్ ఉంది. ఇటుకల కోట అనే ప్రాంతంలో ఉంది, డిశ్చార్జ్ పాయింట్ దగ్గర ఉన్నాం మనం, చూస్తున్నాము వాటర్ ఏ విధంగా వస్తుంది. ప్రస్తుతానికి అయితే 6 మోటార్లు ఆన్ చేస్తారు. ఈ నీరంతా కృష్ణా నదిలోకి వెళ్ళి చేరుద్ది. ఈ కృష్ణా నదిలోకి చేరడానికి అయితే రేపు మధ్యాహ్నం లేదా రేపు సాయంత్రానికి కృష్ణా నదిలోకి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే 1000 క్యూసెక్ల నీటిని అయితే విడుదల చేస్తారు. అయితే రాబోయే 2-3 రోజుల్లోనూ మొత్తం 8000 క్యూసెక్ల నీటిని విడుదల చేయాలని చెప్పేసి అధికారులు అయితే భావించారు. మొత్తం మీద అయితే రాష్ట్రంలో తొలిసారిగా ఒకేసారి 4 ఎత్తిపోతల పథకాలకు అయితే గోదావరి నీటిని విడుదల చేయడం జరిగింది. అదే మంత్రి నిమ్మల రామారెడ్డి చేతుల మీదుగా సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు చర్యలతోటి ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తామని చెప్పేసి మంత్రి నిమ్మల రామారెడ్డి అంటున్నారు. వీడియో వెంకటేశ్వర రాంబాబు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇటుకల కోట పట్టిసీమ ఎత్తిపోతల పథకం డిశ్చార్జ్ పాయింట్ దగ్గర నుంచి.